నేను ఇక్కడ నుంచి బయలుదేరి కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటి వేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చిన తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకుని పోయి విడిచిపెట్టగలను. ఏకకాలమునందు కొన్ని వేల మందిని మర్దించగలను. నేను పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమన శక్తిని చూడగలవు. ఆ నా గమన శక్తి అలా ఉంటుంది. ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను. అంతటి పరాక్రమం, అంతటి బుద్ధి, అంతటి తేజస్సు, అంతటి లాఘవం నా యందు ఉన్నాయి. నేను వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను. చేసి మళ్ళీ 100 యోజనములు తిరిగి వచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను. ఈలోగా లక్ష్మణుడు రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్లే లోపల స్వామి హనుమ రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచలితుడైపోయినట్టుగా కదిలిపోయాడు.